పాకిస్తాన్లో ఉరిశిక్షపడ్డ భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను తల్లి భార్య కలిశారు. ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ కుటుంబ సభ్యులు పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జాదవ్ ను కలిశారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు జాదవ్ తో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి భారత్ కు రానున్నారు. దాదాపు 22 నెలల తర్వాత జాదవ్ తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తో పాటు షార్ప్ షూటర్స్ ను భద్రత కోసం నియమించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కార్యాలయం సమీపంలో మీడియా, భద్రతా సిబ్బంది మినహా ఇతర వాహనాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు జాదవ్ ను కలిసేందుకు భారత అధికారులకు పాక్ కౌన్సులర్ యాక్సెస్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే తమకు ఎలాంటి అనుమతులు రాలేదని భారత అధికారులు చెప్పారు. ఈ విషయంపై సందిగ్ధత నెలకొనడంతో పాక్ విదేశాంగ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఇది కేవలం కుటుంబ సభ్యులతో సమావేశం మాత్రమేనని, ఎలాంటి కౌన్సులర్ యాక్సెస్ ఇవ్వలేదన్నారు. గూఢచర్య ఆరోపణల కింద పాక్ సైనిక కోర్టు 7 ఏప్రిల్లో జాదవ్ కు మరణశిక్ష విధించింది. కానీ భారత విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఈ శిక్షపై తాత్కాలికంగా స్టే విధించింది. జాదవ్ ఇరాన్ నుంచి బలూచిస్తాన్ లోకి అక్రమంగా అడుగుపెట్టాడని, అందుకే అరెస్ట్ చేశామని పాక్ ఆరోపిస్తోంది. అయితే ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను అపహరించి పాక్ కు తీసుకెళ్లారని భారత్ వాదిస్తోంది. 2016 మార్చిలో జాదవ్ ను పాక్ అధికారులు అరెస్ట్ చేశారు. I requested a meeting with my wife and my dear daughter. I have informed the Pakistani law enforcement agency about this law. I have been to the meeting with my wife and my dear daughter. I have informed the Pakistani law enforcement agency about this law.